అండ్ వాన సినిమా తీసుకుంటే పౌర్ణమి ఓకే, అంటే బాక్స్ ఆఫీస్లో అంత బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా కొంతమంది అంటే నాలాంటి కొంచెం మంచి ఫీల్ గుడ్ ఫిలిం కానివ్వండి, లేకపోతే నాకు చాలా బాగా నచ్చిన సినిమా అంటే పౌర్ణమి, వర్షం, ఇవన్నీ అయితే వర్షం ఎవరైనా లైక్ చేస్తా, వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇవి ఎవరికైనా నచ్చుతాయి. కానీ పౌర్ణమి కైండ్ ఆఫ్ మూవీస్ చాలా కొద్ది మందికి నచ్చుతాయి. సో వాన వచ్చేసరికి వాన చాలా స్లో డ్రివెన్ స్టోరీ, సో అలాంటివన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ఇప్పుడు ఈ డర్టీ హరి అనే సినిమాలో మీరు అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు మీరు కోపప్ చేసుకున్నాను అని అన్నారు, ఎంతవరకు కోపప్ చేసుకున్నారు అంటే కోపప్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేను. ఓకే, అలాగే సినిమా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో నా ఫ్రెండ్ ఆయన అనుకుంటున్నారు, సినిమా ఎవరైతే కొన్నారో వాళ్ళు అనుకుంటున్నారు, చూసిన చాలా మంది అనుకుంటున్నారు, ఇది కూడా ఆడియన్స్ అనుకోవాలని దేవుని కోరుకుంటా. ఎందుకని యాప్ పెట్టారు, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ, చాలా అంటే ఎంతో మంది వ్యూవర్షిప్ ఉంది కదా. అంటే కాదండి, ఇది యాప్ అంటే నేను యాక్చువల్లీ యాప్ పెట్టింది కాదండి, యాక్చువల్లీ ఇట్స్ నాట్ మై యాప్, ఇట్ ఇస్ అంటే మన ఫ్రైడే మూవీస్ అని చెప్పి విజయ్ మధువయ్ గారు ప్లస్ కేదార్ గారు, హంసీ గారు వీళ్ళంతా కలిపి యాప్ని క్రియేట్ చేశారు. దెన్ దేర్ ఈజ్ ఐ మీన్ అనదర్ కంపెనీ, నేను చెప్పాను కదా, ఇంకోటేమో హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ అని, వాళ్ళు ఈ సినిమా తీసుకున్నారు. ఇందులో ఏంటంటే యాప్లో ఇన్వాల్వ్ అయిన పీపులే కేదార్ గారు వాళ్ళు కూడా ఈ సినిమా చూశారు. సో దే వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ దిస్ యాప్. వాళ్ళ యాప్ని అంటే ఏంటంటే నెక్స్ట్ అమ్మ నీకు తెలుసు నాకు తెలుసు ఇట్స్ గోయింగ్ టు బి డిజిటల్, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి డిజిటల్, ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు మొత్తం డిజిటల్లో వచ్చేసింది. బట్ నేనేంటంటే ముందు నుంచి ఒక సినిమా థియేటర్లో చిన్నప్పటి నుంచి నేను చూసినట్టుగా థియేటర్ ఉండాలని కోరుకుంటా. బట్ అట్ ది సేమ్ టైం అంత థియేటర్ ఉన్నప్పుడు కూడా టీవీ వచ్చిన కూడా థియేటర్ పోలా, ఆ తర్వాత ఏటీటీలో లేకపోతే ఓటీటీలో వచ్చిన ఇంకా థియేటర్ పోలా, ఇప్పుడు ఇంకా బట్ ఎప్పుడు ఓపెన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా కొంచెం కొంచెం ఓపెన్ అయ్యింది, మనం ఒక ఇంగ్లీష్ ఫిల్మ్తో కొంచెం కొంచెం ఓపెన్ అయ్యింది, బాగానే వచ్చారు జనం, ఇంకా బాగా ఓపెన్ అవ్వాలి, ఇంకా ఓపెన్ అవ్వాలి, ఇంకా ఈ స్కేర్ పోవాలి. ఇదివరకులాగా ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ పిల్లలు ముసలి ముతక అందరూ కలిసి సరదాగా ఒక చిన్న కుకటిపల్లి ఉందంటే అక్కడ ఎక్కడ ఒక థియేటర్కి వెళ్ళి మెగా థియేటర్కు ఇంకో థియేటర్కి ఇంకో థియేటర్కి వెళ్ళి అంత కదా, మీరు ఎంత ఇద్దరు చూస్తున్నారు కదా, అందరూ వెళ్ళి సరదాగా కూర్చుని ఫ్యామిలీ అంతా చక్కగా పూలు గీలు పెట్టుకుని లేడీస్ వీళ్ళు కూర్చుని చక్కగా పాపకారం తింటా, మేబీ ఆ రోజులు రావడానికి కొంచెం టైం పట్టచ్చేమో, మేబీ నెక్స్ట్ సంక్రాంతికే రావచ్చు, లేదంటే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం ఈ వ్యాక్సిన్ అది ఎలా పనిచేస్తుంది ఏంటి వస్తుందని చెప్తున్నారు వస్తుంది, ఆ కొంచెం అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అనే దాంట్లో మేబీ ఈ యాప్లో రిలీజ్ చేయడం అనేది మేబీ సేఫ్. జస్ట్ వాచ్ ఇన్ యువర్ థియేటర్ హోమ్ థియేటర్ ఫోన్ ఏదైనా సరే జస్ట్ గోయింగ్ టు ది యాప్ అండ్ వాచ్ ఇట్.